Hi friends, welcome to our channel. Friends, ee roju manam ee video lo vastuparanga beeruva ye dikkuna undali, ye dikkuga ee yokka beeruva talpulu chudali ane vishayalanu manam telusukundam. Ila undadam dwara appula badalu undavu ani శాస్త్రాలు చెప్తున్నాయి. మరింతకి ఏ దిక్కున బీరువా ఉండాలి, ఏ దిక్కుకి బీరువా తలుపులు తెరుచుకోవాలి అనే విషయాలు ఇప్పుడు పూర్తిగా తెలుసుకోబోయే ముందు మీకు మా రిక్వెస్ట్, వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది. మీ ఇంట్లో బీరువా ఏ దిక్కు వైపు చూస్తూ ఉంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుందో, లక్ష్మీదేవి శాశ్వతంగా మీ ఇంట్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటుందో మనం ఇప్పుడు చూద్దాం. ఎప్పుడైనా సరే బీరువా అనేది ఇంట్లో ఒక ప్రత్యేకమైనటువంటి మూలన ఉంచి బీరువా తలుపులు తెరిచినప్పుడు ఆ తలుపులు ఒక ప్రత్యేకమైనటువంటి దిక్కు వైపు తెరుచుకునేలాగా మీరు ఇంట్లో బీరువాను ఏర్పాటు చేసుకున్నట్లయితే విశేషంగా లక్ష్మీ కటాక్షం అనేది సిద్ధిస్తుంది. మనకు వాస్తు శాస్త్రంలో తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం ఈ నాలుగిటిని దిక్కులు అంటారు. ఈశాన్యం, ఆగ్నేయం, వాయువ్యం, నైరుతి ఈ నాలుగిటిని విదిక్కులు అనే పేరుతో పిలుస్తారు. ఎప్పుడైనా సరే తూర్పుకు ఉత్తరానికి మధ్యలో ఉన్నదాన్ని ఈశాన్యం అంటారు. పడమరకి ఉత్తరానికి మధ్య ఉన్నదాన్ని వాయువ్యం అంటారు. అలాగే తూర్పుకు దక్షిణానికి మధ్యలో ఉన్నదాన్ని ఆగ్నేయం అంటారు. పడమరకి దక్షిణానికి మధ్యలో ఉన్నదాన్ని నైరుతి అంటారు. ఈ ఈశాన్యం, ఆగ్నేయం, వాయువ్యం, నైరుతి ఈ నాలుగిటిని విదిక్కులంటారు. ధనాన్ని ఇచ్చేటటువంటి అదృష్టం బీరువాకు ఉంటుంది. మరి బీరువా ఏ దిక్కులో ఉండాలి? బీరువా అనేది ఆగ్నేయం దిక్కులో ఉంటే అగ్ని మండినట్లుగా డబ్బు అనేది ఖర్చు అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడు బీరువా ఆగ్నేయ దిక్కులో ఉండకూడదు. అలాగే ఈశాన్యం అనేటటువంటిది జలానికి సంబంధించింది, నీళ్లకు సంబంధించిన దిక్కు. ఈశాన్యానికి అధిపతి జలదేవుడు. అందుకే ఎప్పుడైనా సరే ఈశాన్యంలో బీరువా ఉంటే జలం పారినట్లుగా అంటే నీళ్లు పారినట్లుగా డబ్బు ఖర్చు అయిపోతూ ఉంటుంది, డబ్బు ఇంట్లో నిలబడదు. అలాగే వాయువ్యం అనేది వాయుదేవునికి సంబంధించిన దిక్కు, అంటే గాలిదేవునికి సంబంధించిన దిక్కు. వాయువ్యంలో బీరువా ఉన్నట్లయితే గాలి ఏ విధంగా ఒక చోట నుంచి ఇంకో చోటికి వెళ్ళిపోతూ ఉంటుందో డబ్బు కూడా నిలబడకుండా ఒక చోట నుంచి మరో చోటికి వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి ఆగ్నేయంలో ఉంచితే అగ్ని కాలిపోయినట్లుగా ధనం నశించిపోతుంది, ఈశాన్యంలో ఉంచితే నీరు ప్రవహించినట్లుగా ధనం అనేది ప్రవహిస్తూ నిలబడకుండా జారిపోతూ ఉంటుంది. వాయువ్యంలో ఉంచితే గాలి ఒక చోటు నుంచి ఇంకో చోటికి వెళ్ళినట్లు డబ్బు నిలబడకుండా మన దగ్గర నుంచి వేరే చోటకి వెళ్ళిపోతుంది. మిగిలిన దిక్కు నైరుతి. అందుకే ఎప్పుడైనా బీరువా అనేది నైరుతి దిక్కులో ఉంచాలి. నైరుతి దిక్కులో ఎలా ఉంచాలి అంటే అసలు నైరుతి దిక్కు అంటే ఏంటి? దక్షిణము, పడమర ఈ రెండిటి మధ్యలో, ఈ రెండిటి కార్నర్లో ఉండేదాన్ని నైరుతి అంటారు. కొద్దిగా దక్షిణం వైపు వస్తే దక్షిణ నైరుతి అంటారు, కొద్దిగా పడమర వైపు వస్తే పడమర నైరుతి అంటారు. ఎప్పుడైనా సరే బీరువాని దక్షిణ నైరుతిలో ఉంచాలి. దక్షిణ నైరుతికి బీరువా తాకేటట్టుగా ఉండాలి. దక్షిణ నైరుతి వైపు బీరువా తాకేటట్లు ఉంటే ఆ బీరువా తలుపులు ఇలా తెరిచినప్పుడు ఆ తలుపులు ఉత్తర దిక్కు వైపుకు తెరుచుకుంటాయి. ఉత్తర దిక్కు కుబేర స్థానం. కుబేరుడికి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే ఎక్కడ ఖాళీ ఉంటే కుబేరుడు అక్కడ కూర్చుంటాడు. అది కుబేరుడికి ఉండేటటువంటి ప్రత్యేకత. ఎప్పుడైతే మనం బీరువా దక్షిణ నైరుతి ద్వారం వైపు ఆనించి తలుపులు తెరిచినప్పుడు ఆ తలుపులు తెరవడం అనేది ఉత్తర దిక్కు వైపుకు తెరుస్తామో, ఉత్తరం వైపు ఉన్న కుబేరుడు అలా వచ్చి తలుపు తెరవగానే బీరువాలో కూర్చుంటాడు. కుబేరుడు కూర్చోగానే ధనం అనేది శాశ్వతంగా ఉంటుంది, అప్పుల బాధలు తొలగిపోతాయి. కాబట్టి ఎవరైతే తీవ్రమైన అప్పులు విష వలయంలో కొట్టుకుంటూ ఉంటారో వారంతా అప్పుల బాధల నుంచి సులభంగా బయటపడాలంటే మీ ఇంట్లో బీరువా దక్షిణ నైరుతి గోడకు ఉంచాలి. ఆ తలుపులు తెరిచినప్పుడు ఆ తలుపులు అనేవి ఉత్తర దిక్కుకు తెరుచుకోవాలి. అప్పుడు కుబేరుడు వచ్చి కూర్చుంటాడు, అప్పుల బాధలు తొలగిపోతాయి. మరి చూసారు కదా బీరువా ఏ దిక్కుగా ఉంచాలి, అదే విధంగా బీరువా తలుపులు తెరిచినప్పుడు ఏ దిక్కుకు చూడాలి. మరి ఇవన్నీ చేస్తే కనుక ఖచ్చితంగా వాస్తుపరంగా మనకి అభివృద్ధి అనేది కలుగుతుంది, అదేవిధంగా అప్పుల బాధలు తీరిపోతాయి. మరి ఇలా చేస్తామండి, మా ఇంట్లో ఉన్నటువంటి బీరువా ఆ దిక్కుగా లేదు కాబట్టి దాన్ని సరిచేసుకుని ఆ దిక్కును పెట్టుకుంటామండి అని ప్రతి ఒక్కరూ కూడా వీడియోకి లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి అండ్ అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ.